బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో గెలవక తప్పని పరిస్థితుల్లో కూడా భారత జట్టు స్వయంకృత అపరాధంతో ఓటమి పాలైంది. చాలా కాలంగా టీ20 ప్రపంచ కప్ ఆడడం వలన ఏమో గానీ భారత జట్టు మొదటి 20 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టుకు ముచ్చటలు పట్టించింది. కేవలం 69 పరుగులకే 6 వికెట్లు తీసి 100 పరుగుల లోపే ఆల్ అవుట్ చేస్తుందేమో అనిపించింది. కానీ మెహదీ హసన్ విరోచిత సెంచరీ కారణంగా బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోర్ చేసి భారత జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు తగిలిన గాయం తీవ్రమైనదేమీ కాదు, ఎముక కొద్దిగా డిస్లోకేట్ కావడంతో పాటు కొన్ని కుట్లు కూడా పడ్డాయి. అదృష్టవశాత్తు ఎముక ఫ్రాక్చర్ కాలేదు, అందుకే మళ్ళీ బ్యాటింగ్ చేయగలిగాను. బ్యాటింగ్ బాగా చేసినా కూడా మ్యాచ్ గెలిపించనందుకు నిరాశగా ఉంది, జట్టును గెలిపించాలి, సిరీస్ ఓడిపోకూడదనే ఉద్దేశంతో గాయమైన బ్యాటింగ్ కు వచ్చాను. ఒక మ్యాచ్ లో మనం ఓడిపోయినట్లయితే అందులో సానుకూల అంశాలుంటాయి, అలాగే ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుండి వారు 271 పరుగులు చేశారంటే అందుకు కారణం మా బౌలర్లు మధ్య ఓవర్లలో విఫలం అవడం. మేము ఇన్నింగ్స్ చక్కగానే ప్రారంభించాం, కానీ మధ్య ఓవర్లలో ఎక్కడో గాడి తప్పాము, అదే మా ఓటమికి ప్రధాన కారణం. గత మ్యాచ్ లో కూడా మేము బౌలింగ్ లో ఇదే పొరపాటు చేశాము. ఈ విషయంపై మేము మరొకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మహమ్మదుల్లా మెహదీ హసన్ లు భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్న క్రమంలో వారిని అడ్డుకోలేకపోయాము. ఇటువంటి భాగస్వామ్యాలను విడదీయడానికి మేము మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. వన్డే క్రికెట్ లో భాగస్వామ్యంలో చాలా కీలకమైనవి. అటువంటి భాగస్వామ్యాలు నెలకొల్పినప్పుడు అవి జట్టు విజయానికి ఉపయోగపడుతున్నాయా లేదా అన్నది కూడా పరీక్షించుకోవాలి. వారు ఈ మ్యాచ్ లో చేసింది అదే. మేము కూడా మంచి భాగస్వామ్యాలు నిర్మించాలి. కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ ఎప్పుడు క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో కొత్త బ్యాట్స్మెన్ పై ఆధారపడలేము. ఇక మా జట్టును గాయాలు కూడా కొంత ఇబ్బంది పెట్టాయి, వాటిపై కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే భారత జట్టుకు ఆడుతున్నప్పుడు 100% కాదు, అంతకంటే ఎక్కువే జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆటగాళ్లపై పని ఒత్తిడి కూడా మేము పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే సగం ఫిట్ గా ఉన్న ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ ఆడడం కష్టమని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.